హాయ్ హలో నమస్తే నేను సీను పెద్దల మీ ముందు మళ్ళీ బిగ్ బాస్ సంబంధించినటువంటి అప్డేట్స్ తీసుకొని వచ్చాను మీరు కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి నలుగురితో షేర్ చేయండి కావ్యాస్ మీడియా మీకు ఒక మంచి అవకాశం ఇస్తుంది మీరు బిగ్ బాస్లో ఉన్నటువంటి ఏదైనా హౌస్ మేట్ గురించి కానివ్వండి ఏదైనా జరిగిన సంఘటన గురించి కానివ్వండి లేకపోతే ఒక ఎపిసోడ్ గురించి ఏదైనా చెప్పాలనుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియో తయారు చేసి ఈ కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించి మీ మనసులోని మాట నలుగురితో షేర్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నానండి నిన్న ఏదైతే అంటే టాప్ ఫైవ్లో ఎవరు ఉండాలని ఒక వీడియో నేను రిలీజ్ చేసిన దానికి చాలా మంచి స్పందన వస్తుంది చాలా బాగా అందరూ స్పందిస్తున్నారు ప్లీజ్ మీరు ఈ విధంగానే కంటిన్యూ చేయండి నేను ఒక వన్ వీక్ వరకు మీకు టైం ఇస్తాను చూద్దాం ఎంతమంది వస్తారో దాని తర్వాత టాప్ ఫైవ్లో అన్నీ మీరు ఇచ్చినటువంటి కమెంట్స్ అన్నీ గ్యాదర్ చేసి దాంట్లో నుంచి టాప్ ఫైవ్కి ఎవరికి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయో అవన్నీ డీటెయిల్స్ అన్నీ చెప్పి ఎవరు టాప్ ఫైవ్లో ఉంటే బాగుంటుందని మీరు డిసైడ్ చేశారో మీరు అనుకుంటున్నారో ఆ పాయింట్స్ అన్నీ నేను వచ్చే వారం మాక్సిమం బై మండే ఆర్ ట్యూస్డే మీకు డీటెయిల్గా చెప్తాను ఇట్లాగే కంటిన్యూ చేయండి చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ కమెంట్స్కి ఫెంటాస్టిక్ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ టాప్ ఫైవ్లో ఉండడానికి మీరు ఎంత ప్రయత్నాలు చేస్తున్నారు అదంతా చేయండి అని నేను మనస్ఫూర్తిగా మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను ఈ ఈ ట్రెండ్ ఇట్లా కంటిన్యూ అయితే మండే ఆర్ ట్యూస్డే మీకు అప్డేట్స్ అన్నీ ఇస్తాను ఎవరు టాప్ ఫైవ్లో ఉన్నారనే విషయాన్ని ఈరోజు నేను ఒక వింత సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాను ఏంటంటే ఎప్పుడైతే అఖిల్ తోటి క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడో అంటే అభిజిత్కి అఖిల్ మధ్యన ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ అవుతుంది ఏంటంటే అఖిల్ ఏదైనా చెప్పాలనుకుంటే వెళ్ళి అభిజిత్ అభిజిత్తో చెప్తున్నాడు అభిజిత్ ఏదైనా ఏదైనా ఓపెన్గా డిస్కస్ చేయాలంటే అఖిల్తో వెళ్ళి డిస్కస్ చేస్తున్నాడు ఈ వాతావరణం చాలా బాగుంది కానీ అట్ ద సేమ్ టైం మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి ఏంటంటే అఖిల్కి అండ్ సోహెల్కి మధ్యన ఈ మధ్యన పడట్లేదు ప్రతిది ప్రతిదానికి పోట్లాడుతున్నారు ఎంతలా పోట్లాడుతున్నారంటే ఏదన్నా అఖిల్ చెప్తే సోయల్ ఇమీడియట్గా తీసుకోవట్లేదు దాని మీద పెద్ద గొడవలు జరుగుతున్నాయి మళ్ళీ అఖిల్ వెళ్ళేసి మాట్లాడకుండా వెళ్ళి సైలెన్స్గా కూర్చుంటే మళ్ళీ సోయల్ వెళ్ళి వెళ్ళి తనకి కన్సోల్ చేయడం కానివ్వండి అట్లా కాదురా ఇట్ల కాదురా అనడం మళ్ళీ ఇద్దరు హక్ చేసుకోవడం ఈ మధ్యన మనం చాలా రెగ్యులర్గా చూస్తున్నాం ఎందుకు ఇది జరుగుతూ ఉంది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది కొంచెం నేను అనలైజ్ చేయాలనుకుంటున్నాను మేబీ సోయల్ తను ఏదైతే మునాలు సంబంధించిన ఇష్యూ చెప్పాడో ఏదైతే ఆ వీడియో చూపించాడో అప్పటి నుంచి అఖిల్కి మొనాల్ మధ్యన ఒక సెకండ్ కైండ్ ఆఫ్ థాట్స్ మొదలయ్యాయి ఏంటంటే తను క్లారిటీ లేదని తను చాలా కన్ఫ్యూజన్లో ఉందని ఒకరి మాటలు ఒకరి దగ్గర చెప్తుందని అనే ఒక విషయాన్ని తాను క్లియర్ కట్గా ఇప్పటి వరకు ఒకరి మాటల ద్వారా విన్నాడు మొన్న శనివారం రోజు వీడియో ద్వారా చూశాడు కాబట్టి క్లియారిటీ ఉంది అయితే ఇదే విషయాన్ని ఎప్పుడైతే సోయల్ నలుగుట్లో వెళ్ళి మాట్లాడుతున్నాడు అన్న విషయం చెప్పిన తర్వాత మొనాల్ మీద ఎంతటి నెగిటివ్ ఒపీనియన్ పడిందో సోయల్ మీద కూడా అంతే నెగిటివ్ ఓపెన్ పడిందా అని నేను అనుకుంటున్నాను ఏమవుతుందంటే మొన్ననే చూడండి నిన్న ఎప్పుడైతే ఈ అభిజిత్ ఎవరైతే నామినేట్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ ఉన్నారో ఐదు ఐదు మంది క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళు ఆ టీ మీద తలకాయ పెట్టేసి వాళ్ళని ఎంతైతే అంత రచ్చ చేసి వాళ్ళని ఆ టీ నుంచి తీసేయాలని ఒక దాంట్లో ఎప్పుడైతే అఖిల్ వెళ్ళేసి అమ్మ రాజశేఖర్కి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తే మెహబూబ్ వెళ్ళి ఇట్లా ముఖం దాచుకుంటే ఇమ్మీడియట్గా సోయల్ వచ్చేసి అలా చేయొద్దని చెప్పిన తర్వాత ఇద్దరు పడడం విపరీతంగా గొడవపడడం మామూలుగా విపరీతంగా గొడవపడడం కాదు ఇంకోటి హర్యానా ఎప్పుడైతే సోయల్కి పనిష్మెంట్ ఇచ్చిందో సోయల్ వెళ్ళేసి స్విమ్మింగ్ పూల్లో దా జంప్ చేశాడో అదే పచ్చి బట్టలతో వచ్చి కూర్చుంటే అఖిల్ వచ్చేసి మళ్ళీ దాన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం అఖిల్ సోయల్ వినకపోవడం మళ్ళీ అక్కడ రిపల్షన్ కావడం చాలా విపరీతంగా గొడవ జరగడం జరిగింది వీళ్ళిద్దరి మధ్యన ఈ విభేదాలు చాలా ప్రస్ఫుటంగా క్లియర్గా రోజు రోజు కనబడుతున్నాయి నిన్న కూడా పల్లెకి పోదాం పద చెలో చెలో అనే ఒక టాస్క్లో మళ్ళీ అదే గొడవ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన మళ్ళీ ఒక డిఫరెన్స్ ఏంటంటే సోయల్ అనుకోకుండా ఒక మాట అనడం అన్న తర్వాత మళ్ళీ అఖిల్ సైలెన్స్ అయిపోవడం ఆ మాటకి ఆన్సర్ ఇవ్వకపోవడం పొద్దున వంట చేసే దగ్గర కూడా అరిసే కుక్కలు మొరవవు మొరిసే కుక్కలు ఎప్పుడు కరవవు అనే ఒక మాట అన్నాడు ఆ మాట జారిన తర్వాత మళ్ళీ సోహెల్ దగ్గరికి వచ్చిన తర్వాత సోహెల్ కూడా ఆ మాట అన్నాడు ఒక మాట అన్నాడు ఏంటంటే ఎందుకు ఈ మాట అన్నాడు అని నేను ఇమీడియట్గా నీకు రియాక్ట్ అవ్వాలనుకున్నాను కానీ ఇమీడియట్ నువ్వు వచ్చి నాకు సారీ చెప్పడం వల్ల క్లియర్ అయిందని అసలు ఈ రిపల్షన్ కావడానికి ఏంటంటే అసలు అఖిల్కి సోహెల్ ప్రవర్తిస్తున్న విధానం నచ్చలేదా లేకపోతే సోహెల్కి అఖిల్ తోటి ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండాలనే ఒక ఆలోచనతోటి ఉందా ఎందుకంటే మెహబూబ్ సోయల్ అండ్ అఖిల్ వీళ్ళు ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ తనకి ఇంకోటంటే సోయల్ ఒక మంచి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఏంటంటే సోయల్ అటు ముక్క తోటి కానివ్వండి అమ్మ తోటి కానీ తోటి కానీ మహబూబ్ తోటి అఖిల్ తోటి ఒక మంచి ఫ్రెండ్లీ బ్రాండ్ కంటి సస్టైన్ చేస్తున్నాడు ఎందుకంటే ఈ ఆరుగురు ఒకవేళ అలాగే కంటిన్యూ అవుతే తను సేఫ్గా ఉంటాడు తను నామినేషన్లోకి రాడని సోయల్కి చాలా క్లియర్గా తెలుసు అదే మాట మొన్న నామినేషన్స్ అయితే తోటి అన్నాడు ఏంటంటే అబ్బా సేఫ్రా అనుకున్నాడు సో అలా సేఫ్గా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఒకవేళ అఖిల్ దూరం అయిపోతే తను ఆ సెక్యూర్గా ఉండే ఏదైతే బాండ్ క్రియేట్ చేసుకున్నాడో అది విడిపోతుందా అని భయపడుతున్నాడా అని నాకు చిన్న అనుమానం అఖిల్కి సోయల్ సంబంధించినటువంటి కోపం సంబంధించిన విషయాలు కానివ్వండి తను ప్రతిసారి వ్యతిరేకించి చెప్పడం వల్ల తనను ఏదైనా రాంగ్ పోర్టరీ అవుతుందా అంటే సోయల్ తన మీద ప్రతిసారి నెగిటివ్ రియాక్ట్ కావడం వల్ల అది రాంగ్ పోర్టరీ అవుతుందా అని ఒక చిన్న భయం ఉంది ఆ భయం వల్లనే సోయల్ తోటి చాలా గొడవపడడాలు కానివ్వండి ఇమీడియట్గా రియాక్ట్ కావడం కానీ మళ్ళీ ఐదు నిమిషాలు కానీ ఇద్దరు కలిసిపోవడం కానీ జరుగుతుందేమో అన్న అభిప్రాయం ఈ విధంగా మాత్రం కంటిన్యూ అయితే మాత్రం చాలా అంటే ఎట్లా అవుతుందంటే వీళ్ళ మీద కొంచెం ఫ్రెండ్షిప్ అనేది మహబూబ్ మధ్యన సోయల్ మధ్యన ఫ్రెండ్షిప్ గురించి ఎంత మంచి టాక్ ఉందో వీళ్ళిద్దరి మీద కూడా అంత నెగిటివ్ టాక్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద టాప్ సిక్స్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు వీళ్ళ మధ్యన ఉన్నటువంటి డిఫరెన్సెస్ క్లియర్ అయిపోయి ఓప్ అభిజిత్ తోటి హకీలు ఒకసారి ఈ విషయాన్ని మాట్లాడుతూ కూడా బాగుంటుంది ఎందుకంటే అభిజిత్ కొంచెం బ్రాడ్గా ఆలోచించే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి అభిజిత్ తోటి ఈ విషయాన్ని డిస్కస్ చేసి ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుంది అభిజిత్ మాత్రం సోహాల్ తోటి క్లియర్గా చెప్పేశాడు ఏంటంటే మన మధ్యన ఇప్పటిదాకా ఎటువంటి ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ కానీ కామెడీకి సంబంధించిన డిస్కషన్స్ మాత్రం జరిగాయని చాలా క్లియర్గా చెప్పాడు అఖిల్ మాతం తోటి ఈ విషయాన్ని క్లారిఫై చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం సో నేను నిన్న ఏం జరిగింది నిన్న ఎపిసోడ్లో ఏం జరిగింది అనే విషయం ఇంకో వీడియో చేశాను ఆ వీడియో కూడా చూ చూడండి కమెంట్ చేయండి నలుగురితో షేర్ చేయండి కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి